రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని ముత్తంగి న్యూటౌన్ కాలనీలో వైన్ షాప్ పెట్టకూడదంటూ పటాన్చెరువు అబ్కారీ కార్యాలయంలో సీఐ సీతారాం రెడ్డికి కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. కాలనీలో వైన్స్ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, కాలనీలో మహిళలు రోడ్డులో వెళ్లలేకపోతున్నారని, ఇంటి ముందే మద్యం సేవించి గొడవలు పడుతున్నారని, వాహనాలు అతివేగంగా నడిపిస్తున్నారని, చిన్నపిల్లలు భయపడుతున్నారని కాలనీ వాసులు అన్నారు. సీఐ సీతారాం రెడ్డి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. కాలనీ వాసులు బాబుల్ రెడ్డి, ఎండి నాసర్, మస్తాన్, భాస్కర్, లక్ష్మణ్, రవీందర్ రెడ్డి, దత్తు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. న్యూటన్ కాలనీ మాది. మా కాలనీలో తాగిన వాళ్ళు, తాగిన మత్తులు, బండ్లు, వాహనాలు స్పీడ్ గా తోలుతూ చిన్నపిల్లలు ఎదురొచ్చినా కూడా చూడకుండా చాలా ఇబ్బందికి గురి చేస్తారు. వైన్స్ లో కొనుక్కొని ఇళ్ల మధ్యలోకి వచ్చి తాగుతారు. దానివల్ల మేము చెప్తే గొడవ పడుతారు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దానికోసం అని చెప్పి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈరోజు కంప్లైంట్ చేసాం. వైన్ షాప్ ఉన్నది, దాని నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బంది గురించి అబ్కారీ ఆఫీస్కి వచ్చి, ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి సిఐ గారికి వినతి పత్రం ఇచ్చాము. దాని మీద సారు స్పందించాడు, ఖచ్చితంగా దాన్ని చేస్తానని అన్నాడు. చూసిన తర్వాత మాట్లాడతామని చెప్పాడు. న్యూటౌన్ కాలనీ చెప్పండి, ముత్తంగిలో న్యూటౌన్ కాలనీ. ఇలాంటి ఇండ్ల మధ్యన వైన్ షాప్ అయింది, చాలా ఇబ్బందులు ఇండ్ల మధ్యన అయింది. ఇంతకుముందు అంటే ఇండ్ల మధ్యన లేకుండే, ఇప్పుడు ఇండ్లు కట్టిరు, చాలా ఇబ్బంది అయిపోతుంది. దాని నుంచి దొంగతనాలు, ఎవరన్నా లేడీస్ పోతుంటే వాళ్ళని కొట్టడము, ఎవరన్నా పోతుంటే వాళ్ళను పర్సులు గుంజుకోవడము, కొట్టడము మరీ దారుణంగా అయింది. వైన్ షాప్లో కూడా ఐటమ్స్ తీసుకొని వచ్చి ఇండ్ల మధ్యన కూర్చొని తాగుతుర్రు, ఇండ్ల మధ్యన కూర్చొని తాగుతుర్రు వద్దంటే వాళ్ళతో గొడవలు జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని పరిష్కరించడానికే సార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా స్పందించండు, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తానని చెప్పాడు.